జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మీ భూమికి భరోసా కార్యక్రమం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ హరిత అన్నారు. కొడలూరు మండలం బొడ్డువారిపాలెం పంచాయతీ దక్షిణ హరిచనవాడ గ్రామంలో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మన 18 ఏళ్ళ నుంచి కానీ రికార్డ్స్లో కానీ వచ్చింది ఇంకో డాక్యుమెంట్ ఆమోదించవచ్చునని నేను రాసిచ్చాను. సార్ ఇచ్చాను కదా, నన్ను ఏం చేయమంటారు? మేము అన్నమాట సార్ కాడకు పోతే ఆర్ఐ కార్డు ఇవ్వమన్నారు. ఆర్ఐ కార్డు ఇస్తే అదే పెన్ ఏం కాడకు పోతే ఇది నేను కట్టాను అని చూస్తాను. దాంట్లో ఒక 5 చేయలేమమ్మా, ఎందుకంటే నా సిటీ ఆఫీస్ లాంటి కూడా ఇంక్లూడ్ అయ్యిందండి. మిగతా 9 మాత్రం చేయాలి. పంపించాం మేడం, మా దగ్గర పెండింగ్ ఏం లేదు. మనోగ్రాఫ్ పంపించాం సార్, అది మళ్ళీ మీ దగ్గర ఉంది. ఇప్పుడు అది అయితే పంపించాను మేడం, 2 పెండింగ్ ఉన్నాయి. దానికి మీద బీటులో పెట్టమని అప్పుడు వీటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు అందరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్క గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటినీ కూడా ముందుగానే గుర్తించి వాటికి అక్కడే పరిష్కారం లభించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా నోషనల్ ఖాతాలు ఉన్న రైతులు, అలాగే ప్రభుత్వం అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భావిస్తుంది కాబట్టి ఎవరైనా మనకు పల్స్ సర్వేలో ఎలిజిబుల్ అయ్యుండి వాళ్ళకి ఇంటి స్థలం లేకపోయినా వాళ్ళకు కూడా ఇవ్వడానికి, అలాగే స్త్రీ అనే పేరుతో తప్పులు ఉండడము, మెట్ట మాగాని ఇలా వాళ్ళ రికార్డ్స్లో తప్పులుగా ఉండడము, ఇలాంటి సమస్యలన్నిటికీ గ్రామ సభల్లోనే పరిష్కారం చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఈరోజు బొడ్డువారి పాలెంలో దక్షిణ హరిజనవాడలో నేను ఆర్డీఓగా అటెండ్ అవ్వడం జరిగింది. మండల స్థాయి అధికారులకు ఇంకా కొంత బాగా చేయడానికి, కార్యక్రమానికి ఇంకా కొంత ముందుగానే ప్రిపేర్ అయ్యి రావాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేయాలి.